గుంటూరు జిల్లా వినికొండ సీఐని చూస్తేనే ప్రజలు బంబేలెత్తిపోతున్నారు. సీఐ చిన్నమల్లయ్య భూతు పురాణాలు వినలేక స్థానిక ప్రజలే కాదు పోలీస్ కానిస్టేబుల్ సైతం అవస్థలు పడుతున్నారు. తాజాగా సిఎస్ కుమార్ అనే హోంగార్డ్ ని సీఐ కులం పేరుతో దూషించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా హెడ్ కానిస్టేబుల్ గాంధీ సార్ నన్ను తీసుకెళ్ళి సాగర్ రాత్రి దాకా నన్ను తీసుకెళ్ళమని చెప్పేసి నన్ను రిక్వెస్ట్ చేశారు సార్. అయితే నేను ఎక్కించుకొని నా బండిలో ఎక్కించుకొని సాగర్ రాత్రి దగ్గరికి వెళ్ళాము సార్. వెళ్ళాక అక్కడికే నలుగురు తాగుతూ ఉన్నారు సార్ రూమ్లో, రూమ్ నెంబర్ 104లో సార్. అలా తాగుతూ ఉన్నారు అందరూ వచ్చేసి అజయ్, సైజులు, రమేష్ నెంబర్ 8 రమేష్ సార్, ఇంకొకళ్ళు వచ్చేసి మనోజ్ వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ఉండగా తాగుతా ఉంటే ఈయన గాంధీ సార్ అండి ఈయన కొడుకుని తీసుకొచ్చా మాదిగా నా కొడుకు అని చెప్పేసి రమేష్ అనగానే నువ్వు కులం ఎత్తి తిట్టద్దని చెప్పేసి నేను అతన్ని నేను అన్నాను సార్. అనగానే నన్ను వచ్చి చంపకేసుకొచ్చాడు. తిరిగి ఏం చేస్తావు నా కొడక అని చెప్పేసి నన్ను చంపకేసుకొచ్చాడు సార్. కొట్టగానే వీళ్ళందరే ఎందుకు అట్లా చేస్తున్నావు అని చెప్పేసి అన్ని అతన్ని బయటికి నెట్టారు సార్. బయటికి నెట్టేయగానే నేను అదే చేసి బయటికి రాగానే మళ్ళీ బయటకు వచ్చినప్పుడు నన్ను చెప్పు తీసుకొని కొట్టాడు సార్. చెప్పు తీసుకొని కొట్టగానే నేను ఇదే పనిగా టౌన్ సిఐ గారైన సినిమాలయ దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ రాసుకుంది సార్. నన్ను ఇట్లా బుద్ధి తెచ్చాను సార్ పొలం పేరుతో అని చెప్పేసి నేను వెళ్ళాను సార్. అయితే నేనే వస్తా పదా అని చెప్పేసి లాజింగ్ వరకు సినిమాలయ గారు వచ్చారు సార్. వచ్చేసి ఆ రూమ్ అయిన సిచ్యువేషన్ అయిన చూసుకొని తర్వాత వాడిని ఫోటోలు అయిన తీసుకున్నారు సార్. తాగేజ్ అని తీసుకున్నారు. నన్ను వచ్చి బయటకు వచ్చిన తర్వాత నా కొడక నువ్వు మాజీ నేను అక్సర్ అయినట్టు కదరా నా కొడక, నీ అమ్మంది అంగ నా కొడక, నీ సంగతి చూస్తా నా కొడక, నువ్వు పెద్ద ఇదంట కదా అంట టౌన్లో ఎందుకు ఎన్నుకుంటున్నావు అక్కడ మడ్డ కూడా నేర్పుకుంటున్నావు రా, ఎవరు ఎవరు మడ్డ కూడా రా పోయి నీకు తెలిసి వస్తుంది నా కొడక అని చెప్పేసి మాదిగా నా కొడక నీకేం పడదా అని చెప్పేసి నన్ను నానా బూతులు ఇచ్చారు సార్. బూతులు అంటే మామూలుగా కాదు సార్, నీ అమ్మందంగా నీ నీ పిల్లలే ఏమైనా ఎవరికైనా బండ పెడుతున్నారు నా కొడకలారని చెప్పేసి నన్ను ఎంత అంటే అట్ట మాట్లాడారు సార్. మాట్లాడేసి ఇంకా చెప్పాను సార్, నేను లాస్ట్కు నన్ను నా సెల్ ఫోన్ లాక్కొని నన్ను నా రాత్రి 12 గంటల దాకా నన్ను కంప్లైంట్ తీసుకోకుండా అతన్ని మాత్రం బయటికి పంపించేసి నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు సార్. నేను పై ఆఫీసర్ ఒకటే కోరుకుంటాను సార్, ఆయన నేను సంగతి చూస్తాను నా కొడగా రేపు మధ్యాహ్నం కల్లా నేను ఇనుకొని టౌన్లో లేకుండా చూస్తానని బెదిరిస్తున్నాడు సార్. దయచేసి నా ఎందుకు కనికరించి చిన్నమలయ్య గారు సిఏ గారి నుండి నాకు రక్షణ కలిగించాల్సిందని కోరుతున్నాను సార్.